హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్గా మీకు చెప్పాల్సిన ఆఫర్స్ అండ్ అప్డేట్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అమెజాన్లో 50% అప్ టు 300 ఆఫర్ ఏదైతే ఉందో, ఇది చాలామందికి అప్లై అవ్వట్లేదని చెప్తున్నారు. అసలు ఈ ఆఫర్ ఎలా అప్లై అవుతుంది ఏంటన్నా చాలామంది డౌట్ ఉండొచ్చు కదా. వీళ్ళు అక్కడ ఒక పాయింట్ రాశారు, మీరు గమనించారో లేదో, ఇక్కడ చూపిస్తాను చూడండి. యూపీఐ షాపింగ్ ఆఫర్ అంటే మీరు పేమెంట్ మెథడ్ వచ్చేటప్పటికి అమెజాన్ యూపీఐ ద్వారానే పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్ని ఆఫర్స్ యూజ్ చేసుకుంటారు కదా, చేసేటప్పుడు పేమెంట్ వచ్చేటప్పటికి మీరు అమెజాన్ యూపీఐ ద్వారా పే చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అప్లై అవుతుంది. ఒకవేళ మీరు అమెజాన్ యూపీఐ ద్వారా పేమెంట్ చేయకపోతే, ఏదైతే 50% అప్ టు 200 ఉందో, లేదా 50% అప్ టు 300 ఉందో, అలా ఆఫర్స్ ఉంటాయి కదా, ఓన్లీ అమెజాన్ త్రూ యూపీఐ ద్వారా చేసినప్పుడు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. మీరు లేదు నేను వేరే అమెజాన్ యూపీఐ ఐడి ఇస్తామా అంటే పని అవ్వదు. మీ అమెజాన్ మొబైల్ లింక్డ్ ఏదైతే యూపీఐ ఐడి ఉంటుందో, ఆ దాని ద్వారా యూపీఐ క్రియేట్ చేసుకొని మాత్రమే పే చేయాలి. అలా పే చేసినప్పుడే 50% అప్ టు 300 ఆఫర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక అప్డేట్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి పేటిఎం నుంచి, పేటిఎం ఏంటంటే మనం 2019లో ఎంతైతే క్యాష్ బ్యాక్ ఏం చేసామో అది చెక్ చేసుకోవడానికి ఒక అఫీషియల్ లింక్ని అయితే క్లిక్ అంటే మనకు ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, దాని ద్వారా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే, మీ పేటిఎం యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు 2019లో ఎంత క్యాష్ బ్యాక్ ఏం చేశారు అది మొత్తం డీటెయిల్స్తో సహా ఇక్కడ మీకు అయితే కనిపించడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ చూసుకుంటే ఎంత ఇది 1,32,202 రూపీస్ అయితే నేను ఎర్న్ చేశానని చెప్పేసి అంటుంది. ఇది వేరే అకౌంట్. సో ఎంత క్యాష్ బ్యాక్ నాకు ఇప్పుడు వచ్చిందో కూడా తెలియదు. మొత్తానికి 2019లో అయితే నేను అంత అయితే ఎర్న్ అయితే చేశానని చెప్పేసి అంటుంది. మరి మీరెవరు ఎంతెంత క్యాష్ బ్యాక్ మీరు పేటిఎం ద్వారా ఎర్న్ చేశారన్నది అది కూడా కామెంట్ చేయండి. ఇకపోతే ఫ్రీచార్జ్ నుంచి, ఫ్రీచార్జ్లో ఏంటంటే మనకి ఇంకొక ఆఫర్ అయితే రావడం జరిగింది. అంటే ఉన్న ఆఫరే ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. మీకు FC10 ప్రోమో కోడ్ ఐడియా ఉంది కదా, ఇంతకుముందు FC10 ప్రోమో కోడ్ మినిమం ఆర్డర్ వాల్యూ ఎంత 10 రూపాయలు, కానీ ఇప్పుడు అది మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేది 15 రూపాయలు. అంటే 15 రూపీస్ కంటే అబ్బా మీరు ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు మాత్రమే FC10 అనే ప్రోమో కోడ్ అయితే అప్లై అయితే అవుతుంది. సో ఎవరికైనా అప్లై అయితే కనుక ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పేటిఎం నుంచి, పేటిఎంలో ఏంటంటే 2 ప్రోమో కోడ్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే REECH20 అంటే REACH220 అండ్ MOB20 అంటే MOB20 ఈ 2 ప్రోమో కోడ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా నెంబర్కి 20 రూపీస్ కంటే అబవ్ రీఛార్జ్ అయితే చేశారనుకోండి, REECH20 అనే ప్రోమో కోడ్ అప్లై చేశారనుకోండి, మీకు ఫ్లాట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. లేదు MOB20 ప్రోమో కోడ్ మీకు అప్లై అయింది అనుకుంటే, MOB20 అప్లై అయింది అనుకోండి, మీకు ఫ్లాట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది ఈ ప్రోమో కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది అందరికీ కాదు, ఇది మ్యాక్సిమం ఒక 10-20% యూజర్స్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నా 2 అకౌంట్లో దేనికి అప్లై అయితే అవ్వలేదు, మరి మీకు అయిందా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఫైనల్గా మీకు ఇంకొక ఆఫర్ అయితే చెప్పాలి, మైజియోలో వచ్చిన ఆఫర్ అన్నమాట. అదేంటి అని చాలామంది అనుకోవచ్చు. మైజియోలో 149 కంటే అబౌ మనం ఏదైనా రీఛార్జ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే, ఏదైతే రీఛార్జ్ చేస్తే ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మనకి పేటిఎం యూపీఐ ద్వారా ఇస్తున్నారు. సో మరి ఇది ఎలా వస్తుంది ఏంటని చాలామంది డౌట్ ఉండొచ్చు కదా. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు మనం మినిమం ఆర్డర్ వాల్యూ ఎంత ఇచ్చారు 149 కంటే అబవ్ మీరు రీఛార్జ్ చేసినప్పుడు, బిల్ పేమెంట్ ఏదైనా చేసినప్పుడు మీకు ఈ ఆఫర్ అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇది అందరికీ కాదు, ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక మీకు 149 రూపీస్ కంటే అబవ్ మీరు ఎనీ ప్లాన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఇప్పటికిప్పుడు మీరు పేటిఎం యూపీఐ ఐడి క్రియేట్ చేసుకొని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ మైజియో యాప్లోనే అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు పేటిఎం యూపీఐ ఐడి క్రియేట్ చేసి ఇప్పటివరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకున్నా కూడా మీరు మైజియో యాప్ ద్వారా 149 రూపీస్ కంటే అబవ్ రీఛార్జ్ సెలెక్ట్ చేసేసి యూపీఐ సెక్షన్లో మీ పేటిఎం యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా పే చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ 2-3 డివైసెస్లో ఆల్రెడీ నాకు పేటిఎం వాలెట్ ఉంది, అంటే పేటిఎం యూపీఐ ఉంది, వాలెట్ కాదు పేటిఎం యూపీఐ ఉంది. దానిలో ఒక డివైస్లో నేను ఇప్పటివరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. అలాంటప్పుడు ఆ యూపీఐ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఏదైతే పేమెంట్ సెక్షన్ ఉందో సెలెక్ట్ పే యూజింగ్ యూపీఐ ఐడి అని ఉంటుంది, మీకు పేటిఎం యూపీఐ ఐడి ఉంటే యూపీఐ ఐడి ఎంటర్ చేసేసేయండి. లేదు అది మీ డివైస్లోనే ఉంటే కనుక పేటిఎం సెలెక్ట్ చేసేసుకొని ఆటోమేటిక్గా మీ పేటిఎం ద్వారా మీరు అయితే పే చేసేసారనుకోండి, మీకు ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీ పేటిఎం వాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎవరైనా రీఛార్జ్ 149 రూపీస్ కంటే అబౌ మీరు ఏదైనా చేసుకోవాలంటే కనుక మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్ అంటే పేటిఎం యూపీఐ ఐడి క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయకుంటే కనుక ఈ ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు అన్ని ఆఫర్స్ అయితే నేను అందించలేకపోయాను, ఉన్న వరకు అయితే క్లారిటీగా అయితే చెప్పగలిగాను. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.